నేను 15,000 కోట్లు సంపాదించాను. మళ్ళీ ఏం అవగాహనది నీకు? ముఖ్యమంత్రి అయిపోతాను అంటున్నావు, ఎమ్మెల్యే అయిపోతాను అంటున్నావు, నీకున్న అవగాహన ఏంటి? కాకినాడ పోర్ట్లో గతానికి ఇప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ పెరగడానికి కారణం ఏంటంటే కేవలం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలే. గతంలో డీప్ వాటర్ యాంకరేజ్ పోర్ట్లో నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అయ్యేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. మేము అందరం చర్యలు తీసుకున్న తర్వాత డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. యాంకరేజ్ పోర్టు, డీప్ వాటర్ పోర్టు ఎప్పుడైతే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో, వైజాగ్ నుంచి కానీ, కాండ్లా నుంచి కానీ, ఇతర పోర్ట్లోంచి వెళ్ళే ప్రతి రైస్ గింజ కాకినాడకి ఎక్స్పోర్ట్ అవుతుంది. కాకినాడలో ఎక్స్పోర్ట్ అవుతుందని కారణం ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి, వేర్ హౌస్ ఖర్చు కానీ హ్యాండ్లింగ్ ఖర్చు కానీ తక్కువ కాబట్టి కాకినాడలో ఎక్స్పోర్ట్ అవడం కారణం. నువ్వు అంటావు రాష్ట్రంలో పండించే బియ్యం ఇంతే కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ అయిపోతుంది అంటావు, ఏటో మాట్లాడతావు. ఈ రోజు కాకినాడలో రైల్వే సౌదం డీటెయిల్స్ తీసుకో, ఛత్తీస్గఢ్ నుంచి, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొన్ని 100 ర్యాక్స్ ట్రైన్లో వస్తున్నాయి, గూడ్స్ బండ్ల ద్వారా వస్తున్నాయి. ఎంక్వైరీ చేసుకో, డీటెయిల్స్ తెప్పించుకో, నీకు జ్ఞానం లేదు. నీ వెనకాల మనోహర్ అన్న ఉన్నాడు కదా, మనోహర్ అన్న కాస్త కోస్త తెలుసు కదా ఏది ఎలా చేయాలో. కనీసం మనోహర్ అన్న అడ్వైజర్ తీసుకోను. పిచ్చి పిచ్చిగా వాగుతావు. కాకినాడలో రైస్ వ్యాపారం చేస్తే 15,000 కోట్లు సంపాదించానంటావు. కాకినాడ పోర్ట్ లో ఈ రోజు వరకు సంవత్సరానికి ఎక్స్పోర్ట్ అయిన విలువ తీసుకుంటే 15,000 కోట్లు లేదు. 15,000 కోట్లు కాకినాడలో ఎక్స్పోర్ట్ అయిన రైస్ వాల్యూ 15,000 కోట్లు లేదు. అటువంటి నేను సంపాదించిన ఎలా అంటున్నావు నువ్వు? అసలు నిజం చెప్తా, నా దగ్గర 15,000 కోట్లు ఉంటే నేను కొనేస్తాను. నా దగ్గర 15,000 కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు ప్యాకేజ్ నేను పెట్టేస్తాను కదా నీకు, నీకు కావాల్సిన ప్యాకేజ్ ఓ 2 సీట్లు ఏదో పాడేస్తాం.